రాష్ట్రంలోని మహిళా సంక్షేమం, వారి పేదరికాన్ని నిర్మూలించే దిశగా ఉపాధి మార్గాలు కల్పిస్తామని ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు నేడు ఉపాధి నిమిత్తం కుట్టు శిక్షణ నేర్చుకున్న ప్రతి ఒక్క మహిళకు ఉపాధి మార్గం చూపించేందుకు వారికి ఉచితంగా కుట్టు మిషన్తో పాటు అర్హత పత్రాన్ని ఇవ్వడం జరుగుతోందని గురజాల శాసనసభ్యులు ఎర్రపతినేని శ్రీనివాసరావు అన్నారు. పిడుగురాళ్ల పురపాలక సంఘం ఆధ్వర్యంలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మరియు మార్గ్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత కుట్ మిషన్లు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో గత 3 నెలలుగా కుట్టు శిక్షణలో పాల్గొని అర్హత పొందిన సుమారు 80 మంది పేద మహిళలకు అర్హత పత్రంతో పాటు కుట్టు మిషన్లు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పిడుగురాల మున్సిపల్ చైర్మన్ భవసాని ఎల్లారావు, వైస్ చైర్మన్ అద్దంకి బాబు, మున్సిపల్ కమిషనర్ కాసు శివరామిరెడ్డి, పలువురు కౌన్సిలర్లు, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. ఒక 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్తో పాటు స్టైఫండ్ కూడా ఇచ్చి ఇవాళ మిషన్లు డిస్ట్రిబ్యూషన్ చేయడానికి వచ్చిన గౌరవనీయులు ఎర్రపతినేని శ్రీనివాసరావు గారికి, మరి ఎమ్మెల్యే గారి సహాయన సోదరి మండలి కానివ్వండి, మరి ఎన్నో కార్యక్రమాలు. మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మహిళల స్వావలంబం కోసం, వారి ఆర్థిక అభివృద్ధి కోసం దిద్దుకోవాలంటే ముందుగా మీరు మా గురజాల శాసనం చేయకుండా ఎక్కడో తెలంగాణ స్వామి శ్రీనివాస గారి వారి కోసం మౌజులకు బాబు నాయుడు గారికి మన ఎంజనీ కృతజ్ఞత చూపాలంటే ఒకటి, ప్రతి ఒక్కరిని మన పార్టీ వైపు ఆకర్షింపజేయాలి. ప్రధాన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పేదరికం పైన యుద్ధం అనేటువంటి దాన్ని ప్రకటించి నా కులమే పేద కులము పేదవాడిని అని చెప్పుకునేటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో ఉన్నారంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి గౌరవంగా తెలియజేసుకుంటా ఉన్నా. ముఖ్యమంత్రిని మనం ఎప్పుడు కూడా రూపాయి ఖర్చు లేకుండా ఫైనాన్స్ కార్పొరేషన్ తరఫున పిడుగురాళ్ళ పట్టణంలో టైలరింగ్ లో ట్రైనింగ్ పొందిన 100 మంది ముస్లిం మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు ఇచ్చే కార్యక్రమంలో పాల్గొంటున్నాం. గుర్తించి వారందరికీ 3 నెలల పాటు ఉచితంగా టైలరింగ్ లో శిక్షణ ఇచ్చి సామాజిక వర్గాన్ని గత ప్రభుత్వాలు పేదరికంలో నెట్టివేసినాయి, గత ప్రభుత్వాలు నిర్లక్ష్యంలోకి నెట్టి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి బీజేపీతో తెలుగుదేశం కలిసి ఉంది కాబట్టి బీజేపీ మద్దతు పార్టీ అని ముస్లింలను దూరం చేసే ప్రయత్నం తెలుగుదేశానికి ప్రయత్నం చేశాడు. వారి జోలికి రాజకీయ పార్టీలు ఒకే మాట అన్నారు ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారి మానవీయ కోణం చెప్పడానికి నేను మీకు చెప్తున్నాను. తమ కాలమే తాము నిలబడే విధంగా సెక్షన్ అయిన తర్వాత లెసన్స్ కూడా దాదాపు 100 మందికి కార్పొరేషన్ ద్వారా ఉచితంగా అందించే కార్యక్రమాన్ని కూడా పార్టీల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది అని చెప్పడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ ముస్లిం మైనార్టీల పట్ల ఉన్న ప్రత్యేకమైన శ్రద్ధతో 600 నుంచి 700 కోట్లకి ఆ బడ్జెట్ను పెంచారు. 10,000 మందికి ఈ కార్యక్రమం చేస్తే మనకు బిడరాల్లోనే 100 మందికి మనం ఇచ్చాం. నేను మొట్టమొదట ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు 94లో తనకులందరూ బాబువాలి గారు అందరూ అడిగారు, ముస్లిం మహిళ కుటుంబాలు పేదరికంలో ఉన్నారు, కాన్ఫరెన్స్ చేసుకోవాలంటే బజార్లో చేసుకోవాల్సి వస్తుంది, వర్షం పడితే ఇబ్బందికి ఉందంటే. ఆ రోజుల్లోనే ముఖ్యమంత్రి గారితో శాంక్షన్ చేయించి దాన్ని మొదలుపెట్టాం. All right.